స్వేచ్ఛ ఇప్పుడు రాష్ట్రాలకు లేదు. ఏంటి ఆ స్వేచ్ఛ? ఫర్ ఎగ్జాంపుల్ నరేగా స్కీమ్ ఉంది. ఇదివరకటి రోజుల్లో ఏంటి, వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు ఏది పడితే అది వాడేసుకునేవాళ్ళు. నిజంగా నరేగా స్కీమ్తో పనులు జరిగితే ఈ దేశంలో అసలు వేరే రోడ్లు ఏమి అక్కర్ల. ఉట్టి నరేగా స్కీమ్ కింద ఇన్నేళ్లలో వాజ్పేయి టైంలో బిగిన్ చేసింది అది. అప్పటి నుంచి అప్పట్లో మొత్తం రోడ్లన్నీ సెటిల్ అయిపోయి ఉండాలి. మధ్యలో గ్రామీణ సడక్ యోజన చేస్తున్నారు. ఇది అది కలిపితే అసలు దేశంలో ఈ రెండు రాష్ట్రాలు రోడ్లు ఎందుకు అసలు ఎత్తుక్కోవడం? గ్రామీణ ప్రాంత రోడ్లు ఏం చేస్తున్నావు? నరేగా స్కీమ్ మనకు తెలియదా? వాటిని తీసుకెళ్ళి చిన్న చితక పనులు ఎందుకు చేయించరు? ఓట్లు ఎక్కువ వాళ్ళకి, వాళ్ళతో ఎక్కువ పని చేయించుకుంటే వాళ్ళకి ఇతర కూలీకి వెళ్ళరు. వెళ్ళకపోతే వాళ్ళు అదే ఇప్పుడు ఏంటి దీంట్లో 250 రూపాయలు డబ్బులు ఇచ్చేస్తారు, ఓ 3 గంటల పని ఏంటంటే పై పైన పని, లేదా అసలు పని లేకుండా కూడా డబ్బులు ఇటు. ఇది ఒక అలవాటు చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తుంది కేంద్రం? డైరెక్ట్ డబ్బులు తనిస్తానంటుంది, నరేగా స్కీమ్ డబ్బులు నేరుగా తన అకౌంట్లో వేస్తానంట. ఇది మా హక్కులకి దెబ్బ అంటాడు ఈయన. ఎందుకు? నిజమే హక్కులకి దెబ్బ. ఎట్లాగా? వీళ్ళు బాధ్యతగా చేస్తే అది ఎందుకు తీసుకోవాలి కేంద్రం? ఇంకోటి రైతులకి నేరుగా డబ్బులు, మధ్యలో మేమెందుకు అంటున్నాడు. అదే కదా కదా. మరి మేమెందుకు అంటే ఇప్పుడు మరి మధ్యలో పంచాయతీలు ఎందుకు, మున్సిపాలిటీలు ఎందుకు, కార్పొరేషన్లు ఎందుకు రద్దు చేసేయాలి కను? కేంద్రం ఇస్తోంది, కేంద్రం ఇచ్చే గ్రాంటీ నేడ్ డబ్బులు, మధ్యలో ఈయనకేం సంబంధం? మరి అంటే కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలి, నేరుగా ప్రజలకు వాళ్ళకే ఇవ్వాలి లెక్క. ఎందుకంటే దానికి సిస్టమ్, రాష్ట్రానికి ఇచ్చేది రాష్ట్రానికి ఉంటాయి, స్థానిక సంస్థలకి స్థానిక సంస్థలు ఉన్నాయి. కానీ స్థానిక సంస్థల సొమ్ములు కూడా కేంద్ర రాష్ట్రం మీద లాక్కుంటుంది. అది కదా గొడవ. అంటే ఇప్పుడు అంటే నాకు ఒక మామూలు క్యాజువల్ గా ఒక డౌట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొన్ని నిధుల్లో కొన్ని మాట్లాడుకుంటే సంక్షేమంలో ఇప్పుడు ఇచ్చే పింఛన్లు కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఒకసారి, డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లోకి అయితే కేంద్రం వెయ్యట్లేదు. మొన్నటి వరకు చంద్రబాబు గారు వచ్చిందాన్నే రెండుకెం చేసి ఇద్దరికి ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే ఒకటి చేసో మళ్ళీ దాన్ని కొంచెం యాడ్ చేసో ఇస్తున్నారు. అంతే తప్ప నేరుగా మోడీ గారు అయితే వాళ్ళకి వెయ్యట్లేదు కదా. లేదు, దీంట్లో ఒక లెక్క ఉంది, మొత్తం అమౌంట్ ఇవ్వదు కేంద్రం. అదే అంటున్నాను నేను, వీటి కొంచెం యాడ్ చేసో ఇస్తున్నారు అంటున్నాను కదా. అది అందరికి కూడా రావదు. ఇప్పుడు కేంద్రం లెక్క 65 ఏళ్ళు పైబడి, అవును, ప్లస్ వైట్ రేషన్ కార్డు హోల్డర్లు, వీళ్ళ వైట్ రేషన్ కార్డులు అయితే అసలు ఆంధ్ర తెలంగాణలో అందరూ పేదోళ్ళే, అంటే 10% ధనికులు ఉన్నారు. అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లెక్కలు అది సూట్ కాదు. వీటిలో కొన్ని వీళ్ళు భరిస్తారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రాలో 1,40,00,000 కుటుంబాలు ఉన్నాయి, 1,20,00,000 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్సే, వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి ఇక్కడ. కేంద్ర లెక్కల్లో ఇక్కడ 20,00,000 మంది 30,00,000 మంది ఉంటారు అంతే, 30,00,000 కుటుంబాలు ఉంటాయి. కానీ రాష్ట్ర లెక్క ప్రకారమే కదా ఇచ్చారు. అది అది అందువలన అది మొత్తం వాళ్ళు ఎవరు, వాళ్ళు ఇచ్చేది అంతవరకే ఇస్తారు, వీళ్ళు అడిగారు కదా అని అందరికీ ఇవ్వరు. అది తేడా పెన్షన్ల విషయంలో. అట్లా కేంద్ర పథకాల్లో కూడా లెక్క ఉంటాయి అనమాట. ఇప్పుడు తెలంగాణదైనా అంతే, అదేంటి పూర్తి డబ్బులు కూడా వీళ్ళు కాదు. ఇప్పుడు అక్కడ 2,100 రూపాయలు ఏమి ఇస్తున్నారు, వీళ్ళు ఇప్పుడు 2,500 రూపాయలు కదా, అంత అమౌంట్ ఇవ్వదు కేంద్రం. 1,250 రూపాయలు ఎంత ఇస్తుంది అది కేంద్రం, మిగతా డబ్బులు వీళ్ళు భరిస్తున్నారు అనమాట. అవి లెక్క అదే అంటారు. అదే ఇక్కడ ఎందుకు అప్లికేబుల్ కాదు, ఇప్పుడు వీళ్ళు అడిగేది అనేది కదా. డైరెక్ట్ గా మీరే ఇచ్చుకుంటే ఇంకా మధ్యలో మేమెందుకు, ప్రభుత్వాలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు? కేంద్రం స్కీమ్ కేంద్రం, రాష్ట్రం స్కీమ్. ఇప్పుడు రాష్ట్రం స్కీమ్ కేంద్రం ఇస్తుందా అంటే అలా అనుకుంటే ప్రతి స్కీమ్ లో కూడా కేంద్రం ఉంది కదా. లేదు, దాదాపుగా ఇప్పుడు ఉన్న వాటిని కేంద్రం ఇస్తుంది నిదానంగా ఒక్కోటి ఒక్కోటి. ఎందుకంటే మధ్యలో వీళ్ళు తినకుండా ఉంటే అసలు గొడవ ఉండదు కదా. ఇప్పుడు నరేగా స్కీమ్ తింటున్నారు, లేదా పంచాయతీలకు, పంచాయతీకి వెళ్ళట్లేదు కదా డబ్బులు, రాష్ట్రంలో వేరే ఖర్చులకు పెట్టేస్తున్నారు. ఇప్పుడు పంచాయతీలకి గ్రాంటీ నేడ్ అనేది జీతం, జీతాల కింద ఇవ్వాలి, ప్లస్ అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇవ్వాలి. ఈ డబ్బులు ఏం చేస్తున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ రాష్ట్ర బడ్జెట్ లోకి యాడ్ చేసేసుకుంటున్నారు. అక్కడ పోవట్లేదు, అది ఇచ్చింది ఎందుకు? అది గ్రామ స్వరాజ్యం అనేది రాజ్యాంగంలో ఒక పార్ట్, అది దాని కింద ఇవ్వాలి. అందుకని ఇస్తోంది కేంద్రం. నువ్వు సక్రమంగా చేస్తుంటే అసలు నిన్ను ఎవడ అడగక్కల. ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళది ఉంటుంది, ఎందుకు ఇస్తానంటుంది డైరెక్ట్ గా? ఇప్పుడు ఇవ్వట్లేదు, ప్రస్తుతం రాష్ట్రానికే ఇస్తుంది. ఎందుకు? ఇక్కడ స్థలం కేంద్ర రాష్ట్రం కట్టాలి కాబట్టి. ఇప్పుడు రాష్ట్రం కూడా కలిపి చేసే వాటి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవట్లే, అంటే రాష్ట్రం వాటా ఉన్న వాటిని కేంద్రం ఇన్వాల్వ్ కావట్లే. ఓన్లీ డైరెక్ట్ గా కేంద్రం ఇచ్చే డబ్బుల్లోనే కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది, అవి కూడా మాకు ఇచ్చేయండి అంటున్నారు. అది తేడా. ఇప్పుడు రాష్ట్రం వాట ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్లలో ఎందుకు ఇవ్వట్లేదు అంటే స్థలం రాష్ట్రం ఇవ్వాలి, ఇల్లు వాళ్ళకి, ఇంటి నిర్మాణం ఏమి వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా అకౌంట్లో వేసేస్తే కనుక ఇక్కడ కుదరదు కదా, అందుకోసం ఇవ్వట్లా.
అదే మధ్య తరగతికి అయితే నేరుగా వాళ్ళకే వేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటే 15-20 లక్షల్లో డైరెక్ట్ పిఎం ఏవై కింద ఇస్తున్నారు కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.5 లక్షలు డైరెక్ట్ గా అకౌంట్ లోకి వేసేస్తున్నారు. వీటిట్లలో వచ్చేటప్పటికి రాష్ట్రంతో సంబంధం లేదు కాబట్టి డైరెక్ట్ గా వేస్తున్నారు. వ్యక్తి డైరెక్ట్ గా కొనుక్కుని దానికి అప్లై చేసుకుంటున్నాడు. మొత్తం కేంద్రం ఇచ్చేది రేషన్ బియ్యంలో రాష్ట్రానికి ఏమీ ఉండదు, వాటా ఉంటది. ఎంతంటే రూపాయి ఉంటది, అంటే కేంద్రం 34 రూపాయలు భరిస్తుంది కేజీకి. వీళ్ళు ఆ రేంజ్ లోనే తీసుకుంటారు, పేరుకి రూపాయి ఇస్తున్నామని చెప్తారు. ఏముండదు. కాకపోతే ఇందులో ఒక తేడా ఉంది. ఇందాక నేను చెప్పిన వైట్ రేషన్ కార్డు సిస్టమ్ అందరికీ ఇవ్వదు. వాళ్ళ దృష్టిలో 40,000 రూపాయలు ఏడాదికి సంపాదన లెక్క. ఇప్పుడు అందులో ఆధార్ లింకప్ అయింది కదా, అందువలన కుదరదు అన్నమాట. అట్లా అలాంటి కొన్ని భరించాల్సి వస్తుంది. కానీ మోడీ వ్యతిరేక శక్తులు అనుకోవాలి, లేదంటే పోనీ ఎన్డీఏతర శక్తులు, వాళ్ళ మీద పార్షియాలిటీ చూపిస్తుందా? అంటే కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు తెలంగాణకి ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేకపోవడం, అంటే ప్రధానంగా వాళ్ళు ఏమైనా డిమాండ్స్లో అదొకటి. అందుకే కదా ఇప్పుడు మేము చెప్పినట్టునే ప్రధాన ఆహ్వానాన్ని కోరుకుంటున్నాం. అవసరం అయితే రాజ్యాంగాన్ని కూడా మాలో ఒక పార్టు. జాతీయ ప్రాజెక్టులు అనేది అందరికి ఇచ్చేరు. అసలు జాతీయ ప్రాజెక్టులు వెరీ రేర్. దేశం మొత్తం మీద 18 ఉన్నాయి, అందులో కూడా 8 మాత్రమే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి, మిగతా హామీలు మాత్రమే. జాతీయ ప్రాజెక్టులతో పెద్ద హెడెక్ ఏమొస్తుందంటే, జాతీయ ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నాయి మాకు ఇచ్చేయమంటున్నారు. ఇప్పుడు పోలవరం, దానివల్ల ఏమవుతున్నది, అక్కడ ఏం జరగట్ల, ఇళ్ళు తినేయడం ఎక్కువైపోతుంది. కాబట్టి జాతీయ ప్రాజెక్టులు తక్కువ, జాతి అవసరాల కోసం అన్నటువంటి జాతీయ ప్రాజెక్టుల వల్ల. అసలు అయితే అంటే ఒక రాష్ట్రంతో సంబంధం కాకుండా 3-4 రాష్ట్రాలు పోలవరం అందుకు.